ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మనం నెత్తిరాధలు గీతలే కదా సూడు రెడ్ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలైన ఈ చెరువుల తీరు వరదల జిక్కుకున్నోళ్ళ గురించి అడిగిండు సీఎం సారు వరదల జిక్కినోళ్ళు కాపాడుమని ఏడుస్తుండ్రు ఎక్కెక్కి బాధితుల గలవా సీఎం సారు వయ్యుడు పడవెక్కి పాత బస్తీనే టార్గెట్ చేసిండ్రట పార్టీ పార్టీలు మంత్రి బండి సంజయ్ సారు ఇసురుతుండు సవాళ్ళు వరదల జిక్కున్నారట వాగులు చెరువుల్లో నీళ్లు పెరిగి ఎందుకులాపర్వా చేస్తుంటు మంత్రికి అడ్డం తిరిగి మున్నేరు వాగు వాగునీళ్ల ఉన్నోళ్లకు పట్టుకుంది భయం ప్రకాష్ నగర్ల నీళ్లల్లో జిక్కినోళ్ళు కోరుతుండ్రు సాయం మూడు దినాల బట్టి ముసురు పెడతనే ఉన్నది కదా ఈడిసి చంపుతున్న వానలీలు వరదలై వారుతున్నాయి రాష్ట్రం అంతా ఆగమాగం చందన చందన ఉన్నది కొన్ని దగ్గరలో వాగులు పొంగి పొలి రాకపోకలే బంద్ అయినాయి సర్కార్ తరపున ఏం చేస్తే బాగుంటదని ముఖ్యమంత్రి సారు మీటింగ్ పెట్టి వానల గురించి అరుసుకున్నాడట వానలు సల్లకుండా రికాం లేకుండా కొడుతున్నాయి చిన్న వానడలు పడితేనే రోడ్లన్నీ సిత్తడి చిత్తడి అయితే అంటారు మరి ఇప్పుడు సడకులు ఎట్లున్నాయి వరదలై వారుతున్న వాననీళ్లలో ఎన్ని పంట పొలాలు మునిగిపోయినాయి ఎంతమంది రైతులు నిండా మునిగిర్రు మీదకి వెళ్ళి ప్రయాణం కట్టేటోళ్ళు ఆ నీళ్లన్నీ ఆగిపోయేదాకా తగ్గితేనే మంచిది ఇవ్వాలని కావాలని ప్రయాణం కట్టబోతే అక్కడ ఆఫీసర్లు ఊర్లలో ఆపే ప్రయత్నం చేయండి ఎందుకంటే వరద ఎప్పుడు ఎక్కువ అయ్యేది తెలిపదు ఎప్పుడు తక్కువ అయ్యేది తెలిపది ఖమ్మం జిల్లాలో ఇండ్లు మునుగుతున్నాయని ప్రజలు కన్నేర్రాజ్ చేస్తున్నారు నేను కూడా ఆడదాక పోయి వాళ్ళ గోసాలు అరుచుకుంటా వాననీళ్ళు వరద నీళ్లు ఎక్కువయ్యి ఇంట్లో ఇండ్లు మునుగుతున్నాయి కాబట్టి నీళ్ళలో చిక్కుకున్న వాళ్ళను కాపాడేందుకు సర్కారు సహాయక చర్యలు చేపట్టి ఇంటనే బయటకు తీసుకురావాలని చెప్పుకొచ్చిండట అందరూ కూడా ఏడది ఇంటనే స్పందించాలి అంతేగాని దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మురిగినాయి అన్నట్టు జయ కుంటా బిరాన ఆపదల ఉన్నోళ్లను ఆదుకోవాలని కూర్చుండట సమీక్ష సమావేశాలు వెట్టుడే కాదు సహాయక చర్యలు కూడా రువ్వడి మీద చేస్తే ప్రజలపానాలు వాళ్ళు అయితారు సారు అంటూరు ఈ చటిన్నోళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు పడవేసుకుని మరీ ఒయి వరదల ఇక్కుకున్న పబ్లిక్నుగా అలుస్తుండట ఎడుగానే వానకాలంలో బోట్ల బయలెళ్లి ప్రజల పాటలు తెలుసుకుంటుండు అంటే తారీపు చేయవలసిందే మరి నారా చంద్రబాబు సారు పడవల పోయి ప్రజలను పరామర్శిస్తున్న తీరు మనం కూడా ఎట్టున్నదో అరుచుకుందాం పారి ఇంట్లకేళ్లి కాలు బయట పెట్టకుండా ఇరుగమరగ జోపుతున్న వానల కూడా సారు బయలెల్లిండు నినమూనటి సంధి వాడుతున్న వాన విజయవాడలో విజయవాడల వాడకట్లు మునిగిపోయేటట్టు వరదలు వస్తున్నాయట వాగులు బొంగుతున్నాయి తూములు దిగిపోయి ఇళ్లకే నీళ్లు వస్తున్నాయట ఇట్లా చాలా మంది పబ్లిక్ కాపాడేందుకు బంగ్లాల మీదకి పోయి ఇంత ఆపదలో ఉన్న మామూల ఎవరన్నా దయాగుణం కలిగిన కాపాడకపోతారా అని కండ్లు కాసేటట్టు చూస్తుండట ఆంధ్రప్రదేశ్ లో అట్లా చిక్కుకొని అర్థిస్తున్న వాళ్ళ ఆర్తనాదాలు సీఎం సారు చెవులా పడ్డట్టున్నాయి నేనే సహాయక చర్యలు చేపడతా అని చంద్రాల సారి ఇట్లా రంగంలో దిగిండట పడవలకెక్కిండట వరద బాధితులను కలుస్తుండట ఏపీని సీఎం సార్ ఒక్కసారే సీదా వచ్చేసరికి బాధితులు కూడా వాళ్ళ బాధలు గోసలు వివరించుకుంటా ముఖాన కొంగు పెట్టి సోకాలు కూడా తీసిరట మీరు ఎవరు రందివాడకుండ్రి మిమ్మల్ని కలిసి మీ బాధలు అరుచుకునేదందుకే ఒడ్డుకు చేర్చేదందుకే నేను ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నా అన్నాడట ఇంతగానో వానబడుతున్నా పడివేసుకొని వచ్చినా కాబట్టి నన్ను నమ్మున్రీ మీరు ధైర్యంగా ఉండుర్రని ఒక్కొక్కల పేర్లు అన్నీ అడిగి అన్నిటిని ఒయ్యలా రాసుకున్నారు చాలా మంది బాధలు ఉన్నారు ఇంట్లో ఆ బాటర్ అయితే కొంచెం తగ్గిందని అందుకు మంది బాధల్లో ఉన్నారు ఇట్లా వరదల్లా ఇంటోళ్లతోని ఎరుక్కపోయేసరికి ఆగమాగమైతురట కొన్ని గంటల జర వరద తక్కువైతే అందరినీ బోట్లలో ఎక్కించి బయటకు తీసుకురావాలని చూస్తుర్రట అయ్యా చంద్రాల సారు రెండు మూడు దినాలు వేరే పనులు పెండింగ్ లో పెట్టినా సరే గానీ ముందుగాలనైతే వరద బాధితుల బాధ సారు మీకు పుణ్యం పుణ్యముంటదంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి ఇరుమల రేవంత్ రెడ్డి సార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఫోన్ చేసిండట దిక్కు వానలు పడుకుంటా రాష్ట్రం అంతా ఆగమాగం చందన చందన ఉంటే చోటే బడే బడేబాయి ఇప్పుడే ఎందుకు ఫోన్ చేసిండో వరదల తకిలీలు ఎదుర్కొంటున్న వాళ్ళ గురించి అరుచుకునేందుకు చేసిండు ఆయేది అరుచుకుందాం పరి రెండు మూడు దినాల సంధి వానలు దంచి కొడుతున్నాయి కదా వాగులు వంకలు చెరువులు తూములు కొట్టుకపోయేంత వరదలు పొంగబట్టే ఊర్లకు ఊర్లు మునుగబట్టే కాలనీలకు కాలనీలు చెరువులను కుంటలను తలపించబట్టే ఇప్పటికే కొన్ని జాగాల్లో ఇండ్లలకు నీళ్లు వస్తున్నాయి ఖమ్మంలో మున్నేరువావు పొంగిపోర్లి ప్రకాష్ ఇండ్లలకు ఇళ్ళకు వచ్చినాయి మరి తెలంగాణలో పరిస్థితి ఎట్టున్నదని తెలుసుకునేందుకు పిఎం సార్ సీఎం సార్ కు ఫోన్ చేసిండట సీఎం సార్ కూడా ఈడ పరిస్థితి ఏం సక్కదనంగా లేదు ఖమ్మం జిల్లాలో వరదలు బాగున్నాయి చాలా మంది పబ్లిక్ తిప్పలు పడుతుర్రు నీళ్ళ ఎక్కినోళ్ళు అరికాల పానాలు పెట్టుకుని పానభయంతో బుగులు బుగులుగా ఉంటుర్రు జర మీరు ప్రత్యేక బృందాలు పడవలు పంపిస్తే పబ్లిక్ ను గడ్డకేస్తామని చెప్పిండట ప్రజల నిలబెట్టే తనకు పాటు పడుతున్నారంటే నేను కూడా ఎందుకు సహాయం చేయకుండా ఊకుంటా మీరు చెప్పినట్టే పడవలు పంపిస్తా పబ్లిక్ అయితే పైలంగా గడ్డకేయన్ సెంట్రల్ సర్కార్ తరఫున బోట్లు పంపే జిమ్మేదారిని అది రక్షణ బలగాలు వస్తాయి మీరు భయపడకుండ్రని మోడీ సారు కూడా ధైర్యం ఇచ్చిండట కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే సహాయక చర్యలు ఎంత బిరానా చాలు చేస్తే వరద బాధితులకు అంత ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆపదలు ఆదుకున్నోళ్లే అసలైన దేవుళ్ళు అనే మాటకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఏ ఏము చటినోళ్ళు ఈసారి కమలం పువ్వు పార్టీ లీడర్లకు పాత బస్తీనే టార్గెట్ అట ప్రత్యేకంగా చెప్పుడేంది పాత బస్తీ ఉన్నోళ్ళన్నా పతంగి పార్టీ అన్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు పడనట్టే చేస్తారు ఆ రెండు అయితే ఎప్పుడు పాము ముంగి ఉంటారు అది సరేగాని పాత బస్తే టార్గెట్ అని ఎప్పుడు ఇవ్వాలన్నారంట రా అయ్యా బండి సంజయ్ గారు ఇక మొదలు పెట్టిన టార్గెట్ పాత బస్తీని ఇలా పక్క స్వాధీనం చేసుకుంటారు పాత బస్తీని టార్గెట్ ఇసర్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ పాత బస్తీని పక్క భారతీయ జనతా పార్టీ డౌట్ డౌటే లేదు ఎవరికి ఇన్నరా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సార్ ఏమంటున్నాడో ఈ తాప బీజేపీ టార్గెట్ పాతబాస్తి అనట మొన్నటిసారి పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయింది గానీ మళ్ళొచ్చే ఎన్నికల వరకు మాత్రము కమలంపప్పు పార్టీ టార్గెట్ ఓల్డ్ సిటీ అయ్యా బండి గారు మీ టార్గెట్ పాతబాస్తే అని మంచిగానే ఉన్నది అయినా మీ షరుతులు ఛాలెంజులు టార్గెట్లతో ప్రజలకేమన్నా ఒరిగేది ఉన్నదా ఎవ్వరు ఏలువడిలో ఉన్నా జనంకు కావాల్సింది ఏంది వాళ్ళ అవసరాలు తీర్చాలే మీకు ఖాయిశిగా ఓట్లు చేసి గెలిపించింది కూడా ఎందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతోని మాట్లాడి తెలంగాణకు దండిగా నిధులు తెచ్చి రాష్ట్రం మారుస్తారనే కదా అట్లా ప్రజల కోసం ఆలోచించి నిధులుదేవలసింది పోయి ఇట్లా పాతబస్తీనే టార్గెట్ చేస్తామని పంచాయతీ మోపు చేసుడేది మీ పంతాలు పట్టింపులతోని ఊదుగాలది పీర్లేవ్వది దేశం కోసం ధర్మం కోసం గొట్లాడుతున్నామని పోయే మీరు ఇట్లా మాటలతో రెచ్చగొట్టి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు అంటురు ఈము చటిన్నోళ్ళు ఖమ్మం జిల్లాల ప్రజలు యువసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ అడ్డం మీరు ఇంటికి పోవద్దు ఈడ మాతోనే ఉండి వరదల జక్కుకున్నోలను బయటకు తీసుకురావాలని లియేసి ఓ దిక్కు మీటింగ్ పెట్టి సీఎం సారే సహాయక చర్యలు చేపడుతున్నాడని చెప్తుంటే మంత్రి తుమ్మల గారిని అడ్డం తిరిగి ఆపింది ఎవరు అంటారా చెప్తపారీ సూచనరా యువసం మంత్రి తుమ్మల సార్ను అందరూ అందరు బాధితులు కలిసి ఇట్లా అడ్డం తిరిగి ఏమంటారో మీరు ఇంటికి పోవద్దని అంటుర్రు రెండు దినాల సంధి ఇంట్లకెళ్లి కాలు బయట పెట్టకుండా ఈడిసిడిసి కొడుతున్నాయి వానలు వదికు ఖమ్మం మొత్తం కనిపియకుండా వరదల్లో మునిగిపోతుంటే ఇప్పుడు వచ్చి రక్షిస్తున్నామంటారా అని మినిస్టర్ గారిని నిలబడ్డ తావుల్నే నీళ్లు మింగిపించిన తా పనిచేసిర్రు మస్తు మందే అడ్డం తిరిగి మందలిచ్చిర్రు సార్ ఏదో చెప్తున్నా కూడా వినకుండా పంచాది పెట్టుకుంటారు ఆడున్న పోలీసులు కూడా వరదల చిక్కుకున్న రక్షించాలనో మంత్రి గారికి బందోబస్తు ఇచ్చి కావలిగాయాలో తెలియక రక్షించే రక్షక బాటలు అట్లనే ఉండిపోయిర్రట అయ్యా మంత్రి గారు పక్క రాష్ట్రం పాలి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు సీదా పడవల్లో పోయి వరద బాధితుల కలిసి ధైర్యం చెప్తుంటే తెలంగాణ సీఎం సారేమో మీటింగులు పెట్టుకుంటా ఎట్లా చేద్దాము ఏం కథ అని ఆలోచన చేయబట్టే కనీసం ఖమ్మం జిల్లా మంత్రులైన మీరన్న మీరన్నా ముంగడి ఆపదల ఉన్నోళ్లను గడ్డకు ఏసిర్రా అంటే అదీ లేదు ఇదే నా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు ఇందుకే నా మిమ్మలను ప్రజలు గెలిపించింది ప్రజలు ఆపదలు ఉంటే ఆదుకోకపోడే నా సారు ప్రజా పాలన అంటే ఇందిరామ రాజ్యంలో ఇబ్బందులే ఉన్నాయి అన్నారు కదా అసెంబ్లీ ఎన్నికల ముంగడ చెప్పిన మాటలన్నీ ఉత్తయని సార్ అంటురు ఏమో చెట ఇన్నులు మున్నేరు వాగు ప్రకాష్ నగర్ పని చేసేటట్టే ఉన్నది ఏం వరదా ఏం వరదా వాగు పెద్ద ఎత్తున వంగుడు వంగుతున్నది ఇప్పటికే నీళ్లు ఇండ్లలోకి వచ్చినాయి ప్రజలు చాలా మందే వరదల్లో ఇరుక్కున్నారట మంత్రులు ఏం చేస్తూరు ఆఫీసులను అడిగి పంపిర్రా వరదల్లో ఉన్నోళ్ళందరినీ బయటకు తీసుకురామని చెప్తారు సుద్ద అబ్బబ్బబ్బబ్బా ఏం వరదలు ఏం వరదలు ఈ ఊరు ఏర్పడ్డాక ఇన్ని ఏళ్ల ఎప్పుడు గానం వరదలు రాలేదట వానలు పడలేదట ఇక ఇళ్ళలకు నీళ్లు వస్తుండే వరకల్లా ప్రజలు పానాలు అరిచేతుల్లో పెట్టుకుని చేయి సర్కారు ఏమన్నా ఆదుకుంటుందా అని కండ్లు కాసే కాసేటట్టే రురుచూస్తురట ఖమ్మం జిల్లా ప్రకాశ్ నగర్ మున్నేరువాగు వాగు వరదల మొత్తం మునిగిపోయిందట ఎక్కడికక్కడ రోడ్లు మొత్తము నీళ్లతోని చెరువుల లెక్క తయారైనా ఏట ఇటు బండ్లు అటు పోకుండా అక్కడి బండ్లు ఇటు రాకుండా ఎక్కడి ప్రయాణాలు అక్కనే అయిపోయినాయట సడగులు ఏడున్నాయో సాపుతవ ఏడున్నదో తెలవని పరిస్థితి దాపురించిందట అలా ఇకుకుకున్నలను గడ్డకు చేసేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సారు మస్తు తిప్పలు ఆడుతుండట ఆఫీసర్లను పంపించి అందరినీ ఆదుకోవాలని అడట అడికైనా కొందరు వరదల్లో పడి కొట్టుకపోయిరట సారు కూడా బాధపడ్డాడు ఓ దిక్కు రెవెన్యూ మంత్రి పొంగులేడి సారు ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇంకో దిక్కు యవసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇట్లా వరదల ఎక్కుకున్నోలను అరుచుకునేది అందుకు పోయిర్రు రందిబడకుని మా సర్కారు మీకు న్యాయం చేస్తుంది మిమ్మల్ని రక్షిస్తదని ధైర్యం కూడా చెప్పిర్రట చూడాలి మరి వరద బాధితులను ఎప్పటి వరకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం పర్యటన చాలి చేసింది ఉదుకు చెరువులు కుంటలు చెరబట్టినోలా పని పట్టే పని మీద మేంబీజీ ఉంటే పానకంలో పుడకలెక్క ఈ వాన ఒకటి మోపైంది ఉత్తప్పుడు హైదరాబాద్ పట్టణమే ఆగమాగం ఉంటుంది చందనచందన ఉంటుంది ఇప్పుడు ఎట్లుందో అని సూచనందుకే వెళ్ళిందట అన్న కొంచెం పట్నంలో ఉన్న టోలీ చౌకు కూడా వరద ఎట్టున్నది ఏం కథ అని అరుచుకొని వచ్చి చూసిందట రోడ్ల మీదనే వరదలు పోతున్నాయి కాబట్టి నాలాలు మంచిగున్నాయా లేకుంటే ఏడాన తిప్పలు అవుతున్నదా అని ఆఫీస్ వాళ్ళందరూ కూడా ఎట్లా పని అని అన్ని చేస్తున్నారు ainda é um ఇన్నరా కమిషనర్ మేడం ఏమంటున్నదో అవసరం ఉంటేనే వెళ్ళి బయటకు రాండ్రి అది కూడా ఇంట్లో పెద్దోళ్ళు రాండ్రి గారి బుడపోరగాలను మాత్రం అస్సలు బయటకు పంపొద్దు ఇప్పటికే పట్నంలో వరదలు పోతున్నాయి కాబట్టి రోడ్ల మీద నీళ్లు ఉంటే అడుగులు అడుగులు వేసుకుంటా ఓన్లీ తప్పితే ఏ ఈడే ఉంటుందని పోతే ఆగమవుతారని అనుకొచ్చింది ఇంకా వానలు రెండు రోజుల దాకా ఉన్నాయి కాబట్టి పైలంగా ఉండాలని పట్నం ప్రజలకు చెప్పుకొచ్చింది అమ్మ మేడము పబ్లిక్కు పైలంగానే ఉంటారు గత ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు భాగ్యనగరం ఇట్లనే అలవడ్డది మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నా ఇట్లనే తలగబడ్డది మీరే మంచిగా మనసు పెట్టి నీళ్ళ మునుగకుండా ఉపాయం చెయ్యిండ్రి అంటురు ఈ ముచ్చటిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సార్ సాగుదినంగోలే వైఎస్ఆర్ బొందకాడికి వైఎస్ షర్మిలా పోయిందట సచ్చి ఏ ఉన్నాడో కానీ సెప్టెంబర్ రెండు తారీఖు నాడు చాలా మందికే యాదికొస్తాడు కోస్తాడు షర్మిల బెండమే పోయిందా జగనాల్ సార్ కూడా పోయిందా ఏది సుద్దాం పారి కూర్చొని మనసుల వాళ్ళ నాయనను చేసుకున్నట్టు ఉన్నది నాయన నాకు రాజకీయం నేర్పినవు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను దీక్తలేరు ఈ తేప చేయి పార్టీతోనే చేతులు కలిపినా కూడా నేను గెలవలేకపోయింది నేను ఎప్పటికైనా సీఎం అయ్యి నీ పేరు నిలబెడతానే అని మనసులో మొక్కుకున్నట్టే ఉన్నది మరి సార్ రాలేదా అంటే షర్మిల మేడం రాకముందే వచ్చిపోయింది అట మాజీ సార్ కూడా వచ్చి వాళ్ళ నాయన సమాధి కాడ కూర్చొని రాజకీయం అంటే రాజకీయం చేసినావు నాయన ఏపీలో ఎవ్వలకు తెలియని నేను నీ పేరు మీద పార్టీ పెట్టి పబ్లిక్లకు పోతే ప్రజలు నాకు ముఖ్యమంత్రి పదవిగా అట్టబెట్టిండ్రు నీ లెక్క రాజకీయం చేసుడు నాకైతే వస్తలేదని మనసులో అనుకున్నాడుగా వచ్చు ఎక్స్లో కూడా ఐ మిస్ యూ డాడీ అని పోస్ట్ కూడా పెట్టిండు మస్తుమంది రాజన్న అభిమానులు కూడా బొందకాడికి వచ్చి పువ్వుల జలి నివాళుడు అర్పించిర్రు వారం దినాలల్లా ఇల్లు ఖాళీ చేయాలని నూట యాభై మందికి రెవెన్యూ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చిర్రట ఇంతకు ఎక్కడి ఆఫీసర్లు ఎక్కడోళ్లకు నోటీసులు ఇచ్చిర్రు పేదోళ్ళకు అప్పట్ల సర్కారే భూములు అంచిపెట్టిందట ఇప్పుడు అవే భూములను మళ్ళా గుంజుకునేందుకు నోటీసులు ఇచ్చింది ఎట్లా అంటే ఏమో ఆడదాక పోయి తెలుసుకుందాం పారి మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా బాలాపూర్ మండలంలో అస్మత్బేడ్ బోయిన చెరువు సికంలా అప్పట్ల పేదోళ్ళు అందరూ కూడా ఇల్లు కట్టుకున్నారట ఇప్పుడు హైడ్రా ఆఫీసర్లు చెరువులను చేసి ఇల్లు కట్టిన వాళ్ళి కూలగొడుతున్నారు కదా ఇట్లా బోయిన చెరువు సికంలనే ఇల్లు కట్టినని ఒకళ్ళు కాదు ఇద్దరికి కాదు ఏకంగా నూట యాభై మంది ఇండ్లకు నోటీసులు ఇచ్చిర్రట అగో ఇరవై ఏళ్ళ కోలే కష్టపడి ఇండ్లు కట్టుకొని ఉంటున్నాము ఇంత నిలవ నీడ చేసుకుని కాయ కష్టం చేసుకొని బతుకుతుంటే ఇప్పుడు ఇట్లొచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్లా అని నెత్తినోరు కొట్టుకుంటుర్రు అయ్యా సీఎం సారు మీరు హైడ్రాన్ పెట్టింది ఇట్లా పేదోళ్లకు నిలవనీడ లేకుండా చేసేది అందుక వాళ్ళు నిజంగానే చెరువును గూడిపేసి ఇండ్లు కట్టుకుంటే తప్పైతుంది కానీ ప్రభుత్వం ఇస్తే ఎట్లా తప్పది ఒకవేళ మీ కానులు తప్పినట్టు ఉంటే కూల కొట్టుండ్రి కానీ వాళ్ళకి ఏడనన్న ఇందిరామ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఏన్ీ ఆయన సిక్కి ఇవి కూలగొట్టి ఏన్ కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది మార్పు వస్తుంది సార్ మీరు తీసుకొస్తామన్న ఏ రెండు దినాల నుంచి వానలకు ఏడ చూసినా వరదలు వంగుడు వంగుతున్నాయి పబ్లిక్ ఆగమాగం అవుతుంటే ఇంకో దిక్కు ప్రాజెక్టులు కూడా నిండుకుండా లెక్క నిండుతున్నాయట ఇప్పటికే గేట్లు ఎత్తి నీళ్ళను కిందికి పంపుతురు మరి రిజర్వాయర్లు ప్రాజెక్టుల కాడ పరిస్థితి ఎట్లున్నది ఏం కదా అన్ని ముచ్చట చూద్దాం పారే నీళ్లు చల్లకుండా ఏం నీళ్లు ఏం నీళ్లు అబ్బబ్బా ఏం వరదలు ఏం వరదలు ఎటు చూసినా వరదలే నీళ్ళే ప్రాజెక్టులలో కూడా ఇన్ని నీళ్లు ఇన్ని ఏంలలో ఎప్పుడు రాలేదట కడెం ప్రాజెక్టు కాడికి వరదలు పెద్ద ఎత్తున వచ్చేసరికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్దెనిమిది గేట్లు ఎత్తి నీళ్లను కిందికి పంపుతున్నారట ఇట్లా కడెం ప్రాజెక్టే కాదు అన్ని ప్రాజెక్టుల కాడ ఇట్లనే ఉన్నదట ఆంధ్రాల ప్రకాశం బ్యారేజీ కాడికి బాగానే నీళ్ళు వచ్చినాయట గేట్లు కాబట్టి కిందికి నీళ్ళు ఇడిచిపెడుతుట ఏం వానలు పడ్డాయి రెండు దినాలకే ఇన్ని వరదలు ఊర్లు మునిగిపోవటే నీ వాన సల్లగుండా నిజామాబాదును నీళ్ళల్లో ముంచింది ఆదిలాబాదును ఆగం చేసింది కరీంనగర్ను కాలు బయట పెట్టకుండా దడిపింది ఖమ్మంలో పల్లెలను కనబడకుండా చేసింది హైదరాబాదును అంత పరిషాన్ చేసింది మెదకును మెత్తబడగొట్టింది మహబూబ్బాదును మహబూబ్ నగర్ను మంచిగా ముంచింది నల్లగొండను అనిపింది రంగారెడ్డిని రందిలా ముంచింది వరంగల్ను వరదల్లా ముంచింది ఏడ చూసినా పంట నష్టాలు పాన నష్టాలు ఆస్తి నష్టాలు అడగోలుగా అయినాయి ఇండ్లకు ఇండ్లు భవంతులకు భవంతులేకు ఉలిపోయినాయి పంట నష్టపోయిన రైతులకు సర్కారు పాయామాలు కట్టిస్తే అన్నదాతలకు వాళ్ళు అవుతారంటారు ఏముచ్చటి ఇన్నోళ్ళు పానాలు పనంగా పెట్టి తెలంగాణ పోలీసులు వరదల కొట్టుకబోతున్న కాపాడుతురు వంటి వరదల కూడా వాగు నడమలకు పోయి కొట్టుకపోతున్న ఒక మనిషిని కాపాడరు మీరు కూడా నేను తెచ్చిన వీడియో చూస్తే తెలంగాణ పోలీసులు తెలివిని మెచ్చుకుంటారు కాపాడుతున్న కాకిలను చూసి తారీపు చేస్తారు అబ్బా చూసిన అరుళ్ళ నాగర్ కర్నూలు నాగనూలు వాగు ఏమన్నా పోతుందా కాలు ఒక పారి జారిందా కథ ఒడిచతట్టే ఉన్నది పట్టు తప్పకుండా పైలంగా ఇట్లా ఇద్దరు పోలీసులు బాగులకు పోయి కిందికి కొట్టుకపోయిన మనిషిని కాపాడిర మెల్లగా ఒకరి చేయిలు ఒకరు పట్టుకొని ఒడ్డు మీదికి తెచ్చిర్రు ఇదొక్కటి కాదు నడివాగులో ఆర్టీసీ బస్సు ఇరికిపోతే అన్లున్నోళ్లను కూడా ఇట్లా జేసీబీలతో బయటకు పట్టుకొచ్చిర్రు వరదల్లో జిక్కినోళ్ళు పానాలు కాపాడుకునేందుకు బిల్డింగుల మీదికి పోయి బిక్కుబిక్కుమనుకుంటా బుగులు పడకుండా ఉంటే వాళ్ళను కూడా రక్షించేదందుకు రక్షక పడలు బాగానే కష్టపడుతుండ్రు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు ఇట్లా సాగుకు కూడా బుగులు పడకుండా ఆపదల ఉన్నోళ్ళను ఆదుకుంటుంటే షబ్బాష్ పోలీసులు అంటే ఇట్లుండాలి అని అందరు తారీఫ్ చేస్తున్నారు వందే భారత్ ట్రైన్లో ఇన్నొద్దులు పోయే సౌలతే ఉండే కదా ఇప్పటిసారి కూర్చునే కాదు పరాగతిగా పండుకొని పోయే సౌలదు కూడా చేసిరట స్లీపర్ కోచ్ ఇప్పటికే మొత్తం తయారు చేసిరట ఎక్కుడితోనే పండుకొని తట్టే ఏర్పాట్లు చేసిర్రా ఇది మనం కూడా రైలు దాకా పోయి చూద్దాం పారి వారెవ ఏమన్నా ఉన్నదా మంచిగా మెత్తగా సీట్ల మీద వండుకొని ప్రయాణం కట్టే సవలతులు కూడా చేసిండ్రు కదా ట్రైన్ మొత్తం చల్లటి ఏసీ ఏసీ నడిపిస్తారాయే కిటికీ అద్దం కూడా రాదాయి మొత్తం మీద నొద్దులు బాగా ఉండి ప్రయాణం కట్టినోళ్లకు రైల్లో పోవాలంటే మస్తు తిప్పలు అయ్యేది వందే భారత్ ట్రైన్ వచ్చిన కార్ నుంచి ఎటన్నా పోవాలంటే బిరాన పోయి బిరానవో చెటోళ్ళు ఇప్పుడు వందే భారత్ స్లీపర్ కోచ్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పటిసంది దూరం పోయేటోళ్లకు కూడా తిప్పలు కాకుండానే ఉంటుంది మంచిగా ఇంట్లో మెత్తటి పరుపు మీద వండుకున్నట్టు వండుకొని బేపిగర్గా నిద్రకు నిద్ర తీస్తారు ప్రయాణానికి ప్రయాణం చేస్తారు కంటినీడా నిద్రపోతే పానం కూడా అలగ ఉంటుంది యాస్టక్ కూడా రాదు మరి ఈ రైలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి నడుపుతారు అంటారా ఏమో రైల్వే శాఖ ఆఫీసర్లు అంతా ఇషారా చేసి పబ్లిక్ బాగబోయే తొవ్వకు నడిపిస్తారు కావచ్చు అయ్యా రైల్వే శాఖ ఆఫీసర్లు మీరు ఇట్లా కొత్త రైలు మంచిగానే తయారు చేసిండ్రు కానీ జర పాత రైళ్ళలో కూడా సవలతులు చక్కగా లేక ప్రయాణికులు తిప్పలు పడుతుండ్రు మొదలు పాత రైళ్లకు కూడా పూత పెట్టుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు ఇక ఇవి అలా దేశంలో కొంచెం రెట్టిన అసలు నేల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కామెంట్ చేస్తారు బాగా లైకులు చేస్తారు బాగా షేర్లు చేస్తారు ఇట్లనే ఆదరించు ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని